వెల్కమ్ టు కుక్ ఎవ్రీడే. ఇప్పుడు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్లో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అందులో కొంచెం జీలకర్ర, ఆనియన్స్, కొంచెం సాల్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే తగినంత పసుపు వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టిన కొత్తిమీర, ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేయాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మిర్చి పౌడర్ తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇంకే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఆనియన్స్లో కొంచెం వేశాను. ముందుగా మనం కుక్ చేసి పెట్టిన రైస్ని ఇందులో వేయాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుక్ ఎవ్రీడే.